డివిజన్ అవ్వడానికి డివిజన్ అనేది కంటిన్యూస్ గా జరగదు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హార్ట్ సెల్స్, ఇది గుర్తుపెట్టుకోండి, మన బాడీలో మూడు సెల్స్ డివైడ్ అవ్వవు. అవి ఒక్కసారి దాని లైఫ్ టైంలో ఇన్ని సెల్స్గా, ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ సెల్స్గా డివైడ్ అయిపోయాయంటే ఇంకా మళ్ళీ దానికి ఏదైనా డ్యామేజ్ వచ్చినా, దాని తర్వాత దానికి ఏమైనా క్యాన్సర్ అలాంటివి వచ్చినా కానీ, అవి క్యాన్సర్ వస్తే అన్వాంటెడ్గా డివైడ్ అవుతుంది. కానీ దానికి ఒక నార్మల్ స్టేజ్లో ఏదైనా ఇంజురీ అయితే ఈ మూడు టైప్స్ ఆఫ్ సెల్స్ మాత్రం ఎప్పటికీ డివైడ్ అవ్వవు. కాబట్టి ఆ మూడిటికి కానీ ఏమన్నా అయితే మాత్రం కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. మన లైఫ్ లాంగ్ ఆ అబ్నార్మాలిటీతోనే బతకాలి. ఒకటి వచ్చి హార్ట్ సెల్స్. హార్ట్ సెల్స్ అనేవి లిమిటెడ్గానే ఉంటాయి. అన్నే సెల్స్, మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేదాకా అన్నే హార్ట్ సెల్స్ ఉంటుంది. హార్ట్ సెల్స్లో రీజనరేషన్ అనేదే జరగదు. అండ్ తర్వాత బ్రెయిన్ సెల్స్, బ్రెయిన్ సెల్స్లో కూడా రీజనరేషన్ అనేది చాలా కష్టం రీజనరేషన్ అంటే. సో కాబట్టి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోండి, సీట్ బెల్ట్ వేసుకోండి అని ఎందుకు చెప్తారంటే, మిగతా ఆర్గాన్స్కి, ఏ ఆర్గాన్స్కి ఏదన్నా జరిగినా కానీ మనం రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని రీజనరేట్ చేసుకోవచ్చు. కానీ ద ఓన్లీ థింగ్, బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్కి కానీ, సో బైక్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటారు, అంటే బ్రెయిన్కి ఏం అవ్వకూడదు అని. సో కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమంటారు, అంటే స్పైనల్ కార్డ్ కోసం. ఇవి రెండు ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కాబట్టి మనకి ఈ రెండింటికి ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే దానికి ఏమన్నా అయితే ఎంత ట్రై చేసినా అది రీజనరేట్ అవ్వదు. దాని తర్వాత మజిల్ సెల్స్. మజిల్ సెల్స్ కూడా మోస్ట్లీ రీజనరేట్ అవ్వవు, చాలా వెరీ రేర్ కేసులో తప్ప అవి రీజనరేట్ అయ్యే ఛాన్సే లేదు. సో ఈ మూడు సెల్స్, ఒకటి హార్ట్, ఇంకోటి మజిల్, ఇంకొకటి వచ్చి బ్రెయిన్ నర్వస్ టిష్యూ. అండ్ మెనీ అదర్ సెల్స్ డివైడ్ ఓన్లీ అకేషనలీ. అలానే కొన్ని సెల్స్ ఉన్నాయి, అవేంటంటే ఎప్పుడో కానీ డివైడ్ అవ్వవు. యాజ్ నీడెడ్ టు రీప్లేస్ ద సెల్స్ దట్ హ్యాస్ బీన్ లాస్ట్. సో ఎప్పుడైనా ఒక దేనిదా సెల్ పోతే దాన్ని రీజనరేట్ చేయడానికి తప్ప మామూలు కేసెస్లో డివైడ్ అవ్వని సెల్స్ కూడా ఉన్నాయి, బికాస్ ఆఫ్ ఇంజురీ ఆర్ సెల్ డెత్. ద సెల్స్ దట్ డు నాట్ డివైడ్ ఫర్దర్, సో ఏ సెల్స్ అయితే ఫర్దర్గా డివైడ్ అవ్వదో అవి G1 ఫేజ్కి వెళ్ళవు. ఎం ఫేజ్ తర్వాత మనకి G1 ఫేజ్కి వెళ్ళాలి. సో ఆ ఎం ఫేజ్ నుంచి అది G1 ఫేజ్కి వెళ్ళకుండా అది ఒక ఇన్యాక్టివ్ స్టేజ్ లోపలికి వెళ్ళిపోతుంది. దాన్నే మనం క్విసెంట్ స్టేజ్ లేదా G0 స్టేజ్ అన్నాం. సో మనం ఇక్కడ చూసిన G0 స్టేజ్ ఉంది కదా ఈ పిక్చర్లో, ఇది ఏ సెల్ అయితే డివైడ్ అవ్వదో ఇంకా ఫర్దర్గా. మళ్ళీ డివైడ్ అయ్యే సెల్స్ అన్ని ఈ ఎం ఫేజ్ నుంచి G1 ఫేజ్కి వెళ్ళిపోతుంది. డివైడ్ అవ్వని సెల్స్ మాత్రం ఈ G0 ఫేజ్లో, ఈ క్విసెంట్ స్టేజ్లోకి వెళ్ళి అరెస్ట్ అయిపోతుంది. అంటే ఇంక నేను డివైడ్ అవ్వను, ఈ స్టేజ్కి వెళ్ళను అని. మళ్ళీ కొన్ని సెల్స్ ఉంటాయి, అవేంటంటే కొంతకాలం వరకు ఈ G0 ఫేజ్లో ఉంటాయి, ఎప్పుడైనా డివైడ్ అవ్వాలి అన్నప్పుడు ఈ G1కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్లాంట్ సెల్స్ ఉన్నాయి, అవి వచ్చి కంటిన్యూస్గా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. కొన్ని సెల్స్ వచ్చి ఈ G0లో అరెస్ట్ అయిపోతుంది కంప్లీట్గా, పర్మనెంట్గా. కొన్ని వచ్చి లిమిటెడ్గా అరెస్ట్ అయ్యి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు నీడ్ ఉంటుందో అప్పుడు G1 ఫేజ్కి వెళ్ళిపోతుంది. సో సెల్స్ ఇన్ ది స్టేజ్ రిమైన్ మెటబాలికల్లీ యాక్టివ్. మెటబాలికల్లీ అంటే దాంట్లో కెటబాలిక్ రియాక్షన్స్ ప్లస్ అనబాలిక్ రియాక్షన్స్ రెండు జరుగుతూ ఉంటుంది, బట్ నో లాంగర్ ప్రొలిఫరేట్. కానీ అది ముందుకెళ్ళదు, మెటబాలికల్గా యాక్టివ్గానే ఉంటుంది కానీ దాని డాటర్ సెల్స్ని ఇచ్చే ఇది కోల్పోతుంది, అన్లెస్ కాల్ డౌన్ టు డూ సో. ఏదైనా హై రిక్వైర్మెంట్ ఉంటే తప్ప, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజం. సో ఆర్గానిజం యొక్క రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మేబీ చేయొచ్చు. ఇన్ యానిమల్స్ ద మైటోటిక్ సెల్ డివిజన్ ఈజ్ ఓన్లీ సీన్ ఇన్ ద డిప్లాయిడ్ సోమాటిక్ సెల్స్. సో యానిమల్స్లో మన మైటోటిక్ సెల్ డివిజన్ అన్ని మన బాడీలో ఉండే సెల్స్ అన్నిట్లోనూ చూడొచ్చు, ఎక్సెప్ట్ జర్మ్ సెల్స్, అంటే స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేసేది ఓవమ్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్లో తప్ప, మిగతా అన్ని రీప్రొడక్టివ్ సెల్స్లో తప్ప, మిగతా అన్ని సెల్స్లో జరిగే ఒకే ఒక డివిజన్ వచ్చి మైటోసిస్. Against this, the plant cells can show the mitotic division in both haploid and diploid cells. Kani plant cells lo koche sariki different. Plant cells lo haploid cells lo no mitotic division jarugutti, diploid cells lo no mitotic division jarugutti. When it comes to the animals, inka human beings lo em avutundante, diploid cells lo maatrame mitotic division jarugutti, diploid cells lo mitotic division maatrame jarugutti. Plus entante edanna రీప్రొడక్టివ్ సెల్స్లో మియోసిస్ జరుగుద్ది, అది కూడా డిప్లాయిడే కానీ దాంట్లో మియోసిస్ జరుగుద్ది.
సోమాటిక్ సెల్స్ లో మైటోసిస్ జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రీప్రొడక్టివ్ సెల్స్ లో ఏమో మియోసిస్ జరుగుతుంది. సోమాటిక్, సోమా అంటే బాడీ, సోమాటిక్ సెల్స్ లో మాత్రం మైటోసిస్ డివిజన్ జరుగుతుంది. సో కానీ ప్లాంట్స్ లో వచ్చి హాప్లాయిడ్ సెల్స్ లోను డిప్లాయిడ్ సెల్స్ లోను రెండిట్లోనూ మైటోసిస్ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఇది చాలా సార్లు అడిగారు. సో ఫ్రమ్ యువర్ రీకలెక్షన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్ ఇన్ ప్లాంట్స్, సో మనం తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని జనరేషన్ ఆఫ్ ప్లాంట్స్, మనం ఇది వచ్చి ప్లాంట్ ప్లాంట్ కింగ్డమ్ లో ఇంకా డీటెయిల్ గా చూడొచ్చు. ఐడెంటిఫై ద ప్లాంట్ స్పీషీస్ అండ్ స్టేజెస్ ఎట్ విచ్ ద మైటోసిస్ ఇస్ సీన్ ఇన్ హాప్లోయిడ్ సెల్స్. మనకి దాంట్లో స్పోరోఫైటిక్ స్టేజ్, గెమటోఫైటిక్ స్టేజ్ ఇలా చాలా రకాలు వస్తాయి. ఎక్కడ హాప్లోయిడ్ ఉంటుంది, ఎక్కడ డిప్లాయిడ్ ఉంటుంది, అలా రకరకాలు ఉంటుంది. ఇక్కడ మనం దాని గురించి ఆలోచించబడలేదు. అది ఇన్ డీటెయిల్డ్ గా మనం చాప్టర్ 3 లో చూడొచ్చు. తర్వాత ఎం ఫేస్. ఇప్పుడు సో ఫార్ మనం ఇంటర్ఫేస్ కంప్లీట్ చేసాం. సో ఇంటర్ఫేస్ లో ఏమేమి ఉంటాయి? G1, S అండ్ G2. G1 అంటే గ్యాప్ 1. ఇందులో వచ్చి మెటబాలికల్ గా యాక్టివ్ గా ఉంటుంది. ప్లస్ అన్ని మెటబాలికల్లీ యాక్టివ్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఎనర్జీ కోసం ఉపయోగిస్తూ ఉంటుంది. తర్వాత ఎస్ ఫేస్. సింథసిస్ ఫేస్ లో మేజర్ గా రెండే రెండు, ఒకటి రెప్లికేషన్ ఆఫ్ ద డిఎన్ఏ, ఇంకొకటి డూప్లికేషన్ ఆర్ సింథసిస్ ఆఫ్ సెంట్రోజోమ్స్. ఈ రెండు సింథసిస్ ఫేస్ లో మాత్రమే జరుగుతుంది. అండ్ G2 ఫేస్ లో మన సెల్ బిల్డింగ్ కి అవసరమైన ప్రోటీన్ సింథసిస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతా ఆర్గనల్స్ అవన్నీ G2 ఫేస్ లో సింథసిస్ అవుతుంది. ఎప్పుడైతే సెల్ నేను ఇంకా ఫర్దర్ గా డివైడ్ అవ్వను అని అనుకుంటుందో అప్పుడు G0 ఫేస్ కి వెళ్తుంది. దాన్ని క్విసెంట్ స్టేజ్ అంటాం. క్విసెంట్ అంటే అర్థం క్వైట్ అని. నెక్స్ట్ ఎం ఫేస్. సో దిస్ ఇస్ ద మోస్ట్ డ్రామాటిక్ పీరియడ్ ఆఫ్ సెల్ సైకిల్. అంటే ఒక సెల్ డివైడ్ అవుతుంది అని మనం ఫిజికల్ గా చూడగలిగేది ఈ ఎం ఫేస్ లోనే. మిగతా దాంట్లో సెల్ ఉంటుంది, సెల్ లోపల ప్రిపరేషన్స్ అన్ని జరుగుతాయి ఇంటర్ఫేస్ లో, కానీ మనకు కన్ఫ్యూజ్ అది లోపల చాలా సైలెంట్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఎం ఫేస్ లో మాత్రం క్లియర్ గా సెల్ డివైడ్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. సో ఇన్వాల్వింగ్ ద మేజర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ వర్చువల్లీ ఆల్ కంపోనెంట్స్ ఆఫ్ సెల్ సిన్స్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద పేరెంట్ అండ్ ప్రోజెని సెల్స్ ఇస్ ద సేమ్. ఎం ఫేస్ తర్వాత ఏమవుతుందంటే పేరెంట్ సెల్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇంకా డాటర్ సెల్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ సేమ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 46 క్రోమోజోమ్స్ ఉండే ఒక సెల్ డివైడ్ అయితే రెండు డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది. ఒక డాటర్ సెల్ లోను 46 క్రోమోజోమ్స్ ఉంటుంది, ఇంకొక డాటర్ సెల్ లోను 46 క్రోమోజోమ్స్ ఉంటుంది. సో కాబట్టే మైటోసిస్ డివిజన్ కి ఏం పేరు పెట్టామంటే ఈక్వేషనల్ డివిజన్. సో దాని దగ్గర ఉండే క్రోమోజోమల్ని ఈక్వల్ గా ఇచ్చేస్తుంది రెండింటికి. సో దానికి 46 ఇస్తుంది, దీనికి 46 ఇస్తుంది. సో ఎక్కడ తగ్గించేదే లేదు. మళ్ళీ మియోసిస్ డివిజన్ కి ఇంకో పేరు ఉంది, రిడక్షన్ డివిజన్. సో దాంట్లో ఫైనల్ గా వచ్చే 4 సెల్స్ కి హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటుంది, కాబట్టి దాన్ని రిడక్షనల్ డివిజన్ అన్నాం. ఇందులో వచ్చి నెక్స్ట్ వచ్చే క్రోమోజోమ్స్ వచ్చి సేమ్ నెంబర్. సో దీంట్లోనూ 46 ఉంటుంది. పేరెంట్ సెల్లో ఏముంటుందో డాటర్ సెల్స్ లోనూ అదే ఉంటుంది. దో ఫర్ కన్వీనియన్స్ మైటోసిస్ హ్యాస్ బీన్ డివైడెడ్ టు 4 స్టేజెస్. మన కన్వీనియన్స్ కోసమే ఈ మైటోసిస్ ని 4 స్టేజెస్ గా డివైడ్ చేశారు. సో 4 స్టేజెస్ ఆఫ్ న్యూక్లియర్ డివిజన్. సో మనకి ఎం ఫేస్ లో 2 స్టేజెస్ ఉన్నాయి, ఒకటి క్యారియోకైనసిస్, ఇంకొకటి సైటోకైనసిస్. సో క్యారియోకైనసిస్ అంటే న్యూక్లియర్ డివిజన్, సైటోకైనసిస్ అంటే సైటోప్లాజం డివిజన్. సో ఈ న్యూక్లియర్ డివిజన్ నే మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేసాం, ప్రోఫేస్, మెటాఫేస్, ఆనాఫేస్, టీలోఫేస్. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే పి మ్యాట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో సెల్ ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ ప్రాసెస్ అండ్ వెరీ క్లియర్ కట్ లైన్స్ కెనాట్ బి డ్రాన్ బిట్వీన్ వేరియస్ స్టేజెస్. సో మైటోసిస్ డివైడెడ్ ఇంటూ 4 ఫాలోయింగ్ స్టేజెస్. సో ఫస్ట్ వన్ వచ్చి ప్రోఫేస్. సెల్ ప్రోఫేజ్ అంటే ఏంటో చూద్దాం. G2 ఫేస్ తర్వాత వచ్చే ఫేజ్ ప్రోఫేస్. సో ప్రోఫేస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మైటోసిస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మైటోసిస్ లో. ఇది వచ్చి ఎస్ ఫేజ్, తర్వాత G2 ఫేజ్, తర్వాత ప్రోఫేజ్ వస్తుంది. సో ఫేజెస్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఇన్ ద ఎస్ అండ్ G2 ఫేజెస్ ద న్యూ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఫార్మ్ ఆర్ నాట్ డిస్టింక్ట్. సో నథింగ్, ఒక ప్రోఫేజ్ లో ఏం జరుగుతుంది ఫస్ట్ సింపుల్ గా చెప్తాను మీకు. సో ప్రోఫేజ్ లో ఏం లేదు, మనకి న్యూక్లియస్ లోపల థ్రెడ్ గా కనిపిస్తుంది, థ్రెడ్డింగ్ లాగా కనిపిస్తుంది. ఆ థ్రెడ్డింగ్ దాన్ని ఏమంటామంటే
క్రోమాటిన్ మెటీరియల్ అంటాం. దాని క్రోమాటిన్ మెటీరియల్, దాని క్రోమోసోమ్ అని అనకూడదు అప్పుడే. క్రోమాటిన్ మెటీరియల్ అదేంటంటే ఎలాగంటే అలాగా ఎంటాంగిల్ అయిపోయి ఉంటుంది. దాన్ని ప్రోఫేజ్ లో ఏమవుతుందంటే దాన్ని ఒక సీక్వెన్స్ లో దాన్ని చుట్టుకుంటూ పర్ఫెక్ట్ గా అది చాలా డిస్టింక్ట్ గా కనిపించేలాగా మారుతుంది. సో దాన్నే క్రోమోసోమ్స్ అంటాం. సో ఆ క్రోమాటిన్ మెటీరియల్ చాలా థిక్ గా వైండ్ అయ్యి క్రోమోసోమ్స్ లాగా కనిపించడమే ప్రోఫేజ్. సో ఇంకొకసారి చూస్తే ప్రోఫేజ్ ఈస్ మార్క్డ్ బై ఇన్సియేషన్ ఆఫ్ కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఇప్పుడు నథింగ్, ఒక దారము ఎట్లంటే అట్లు పడుంది, దాన్ని మనం సరిగ్గా వైండ్ చేయాలనుకున్నాం. సో ఆ దారాన్ని తీసుకొని ఏదన్నా స్టిక్కో లేకపోతే ఏదన్నా మనకి సంథింగ్ ఎనీథింగ్ ఒక ఒక సిలిండ్రికల్ స్ట్రక్చర్ తీసుకొని దానికి వైండ్ అప్ చేస్తూ ఉంటాం. సో దాన్ని కండెన్సేషన్ అంటారు. అలా ఎలాగంటే అలా పడి ఉన్నదాన్ని దాన్ని ఒక ప్రాపర్గా చుట్టామన్నమాట. సో కండెన్సేషన్ ఆఫ్ క్రోమోసోమల్ మెటీరియల్. కండెన్సేషన్ జరిగాకే దాన్ని క్రోమోసోమ్ అనాలి, అప్పటి వరకు అది క్రోమాటిన్ మెటీరియలే. సో ద క్రోమోసోమల్ మెటీరియల్ బికమ్స్ అన్టాంగిల్డ్ అంటే చిక్కు విడిపోయింది అని. టాంగిల్డ్ అంటే చిక్కుంది అని. అన్టాంగిల్డ్ చిక్కు విడిపోయి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రోమాటిన్ కండెన్సేషన్. సో ఇందులో ఏంటంటే ద సెంట్రియోల్ విచ్ హ్యాస్ అండర్గోన్ డూప్లికేషన్ డ్యూరింగ్ ద ఎస్ ఫేజ్ ఆఫ్ ఇంటర్ఫేస్. మనకి ఈ ఎస్ ఫేజ్ లో రెండు డూప్లికేషన్ జరుగుతాయి. ఒకటి క్రోమాటిన్ మెటీరియల్, సో ఒకటి డిఎన్ఏ, రెండు ఇంకొకటి సెంట్రోసోమ్ అంటే నథింగ్ బట్ సెంట్రియోల్. సో సెంట్రియోల్ వచ్చి సెంట్రోసోమ్ యొక్క పార్ట్సే సెంట్రియోల్ కాబట్టి. సో ఈ రెండు డూప్లికేషన్ జరుగుతాయి. సో విచ్ అండర్గో డూప్లికేషన్ డ్యూరింగ్ ఎస్ ఫేజ్ ఆఫ్ ఇంటర్ఫేస్ నౌ బిగిన్స్ టు మూవ్ టువర్డ్స్ ద ఆపోజిట్ పోల్స్ ఆఫ్ ద సెల్స్. సో ఇది మళ్ళీ నేను పిక్చర్ చూపించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇలా కండెన్సేషన్ అయ్యి అన్టాంగిల్ అయిన క్రోమోజోమ్స్ అన్ని ఫామ్ అయిన తర్వాత ఎస్ ఫేజ్ లో ఫామ్ అయిన సెంట్రోసోమ్స్ లేదా సెంట్రియోల్స్ సెల్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వెళ్తుంది. అంటే ఒక సెంట్రోసోమ్ ఉంటే అది రెండుగా డివైడ్ అవుతుంది. ఆ రెండు ఎయిదర్ పోల్స్ ఆఫ్ ద సెల్స్ కి మూవ్ అయిపోతుంది. సో ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రోఫేజ్ కెన్ బి మార్క్డ్ బై ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్. సో ఒక ప్రోఫేజ్ కంప్లీట్ అయింది అంటే ఈ కిందన్నవన్నీ జరగాలి. ఒకటి, క్రోమోసోమల్ మెటీరియల్ కండెన్సర్స్ టు ఫార్మ్ ద మైటోటిక్ క్రోమోసోమ్స్. సో ద క్రోమోసోమ్స్ ఆర్ సీన్ టు బి కంపోజ్డ్ ఆఫ్ టూ క్రోమాటిడ్స్ అటాచ్డ్ టుగెదర్ అట్ ద సెంట్రోమియర్. ఇలా ఫామ్ అయితేనే దాన్ని క్రోమోసోమ్ అంటాం. అంటే మనకు ఒక ఎక్స్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత ఇన్సియేషన్ ఆఫ్ ద అసెంబ్లీ ఆఫ్ మైటోటిక్ స్పిండిల్ ద మైక్రోట్యూబ్యూల్స్ అండ్ ప్రోటీనీషియస్ కంపోనెంట్స్ ఆఫ్ ద సెల్ సైటోప్లాజం హెల్ప్స్ ఇన్ ద ప్రాసెస్. సో ఇప్పుడు ఇది ప్రోఫేజ్. ప్రోఫేజ్ ని కూడా మళ్ళీ టూ టైప్స్ గా డివైడ్ చేశారు. ఒకటి ఎర్లీ ప్రోఫేజ్, ఇంకొకటి లేట్ ప్రోఫేజ్. సో సో ఇది ఈ టాపిక్ కంప్లీట్ అయ్యాక నేను మీకు పిక్చర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోఫేజ్ వెన్ వ్యూడ్ అండర్ ద మైక్రోస్కోప్ డు నాట్ షోస్ ద గోల్గి కాంప్లెక్స్ ఎండోప్లాస్మిక్ రెటికులం న్యూక్లియోలస్ అండ్ రెగ్యులర్ ఎన్వలప్. ఇవేవి మనకి కనిపించవు ఎండ్ ఆఫ్ ద ప్రోఫేజ్ లో. సో మనం ప్రోఫేజ్ ని టోటల్ గా టూ ఫేజెస్ గా డివైడ్ చేసాం, ఎర్లీ ప్రోఫేజ్ ఇంకా లేట్ ప్రోఫేజ్. ఎర్లీ ప్రోఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే ఈ క్రోమోసోమల్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా, ఈ క్రోమాటిన్ మెటీరియల్, ఈ క్రోమాటిన్ మెటీరియల్ అంతా ఇలా చుట్టుకొని 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 చుట్టుకుంటూ ఉంటుంది ఎర్లీ ప్రోఫేజ్ లో. ప్లస్ ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది కదా, ఇది మెల్లగా డీజనరేట్ అవుతూ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది డీజనరేషన్. తర్వాత లేట్ ప్రోఫేజ్ కి వచ్చేసరికి ఇలా ఇవన్నీ చుట్టుకొని క్రోమోజోమ్స్ గా ఫామ్ అవుతాయి. సో వీటినే క్రోమోజోమ్స్ అన్నాం. మనకు ఒక సపరేట్ క్రోమోజోమ్స్ గా ఫామ్ అవుతాయి. ఈ క్రోమోజోమ్స్ కి ఎలాగంటే రెండు క్రోమాటిడ్స్ ఉంటాయి, ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్. సెంటర్ లో ఒక ఒత్తినట్టు ఉంటుంది, దాన్ని సెంట్రోమియర్ అంటాం. సో టూ క్రోమాటిడ్స్ విత్ సెంటర్ సెంట్రోమియర్. తర్వాత ఫైనల్ లేట్ ప్రోఫేజ్ లో ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంతా డీజనరేట్ అయిపోతుంది. సో ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంతా లాస్ అయ్యి ఈ క్రోమోజోమ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసినప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుందంటే మనకి సెంట్రోజోమ్స్ ఉంటాయి లేదా సెంట్రియోల్స్. ఈ సెంట్రియోల్స్ అనేది ఈ పోల్కి ఈ పోల్కి వెళ్తుంది, ఈ పోల్కి ఈ పోల్కి వెళ్ళిపోయి ప్రిపేర్ అవుతుంది
అంతే. సో ఈ ఈవెంట్స్ ఈ ప్రోఫేస్ లో జరుగుతుంది. సో మేజర్ గా తెలుసుకోవాల్సింది రెండే రెండు, క్రోమాటిన్ మెటీరియల్ అంటాంగిల్ లేదా కండెన్సేషన్ అయ్యి ఇలా క్రోమోసోమ్స్ గా మారుతుంది, ప్లస్ సెంట్రియోల్స్ వచ్చి ఆపోజిట్ పోల్స్ లోపలికి వెళ్ళి స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఈ రెండు జరిగేది ప్రోఫేస్ లో. తర్వాత మెటాఫేస్. మెటాఫేస్ లో ఏం జరుగుతుందంటే ద కంప్లీట్ డీజనరేషన్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎన్వలప్ విల్ మార్క్స్. సో మొత్తంగా డీజనరేట్ అయిపోతుంది మెటాఫేస్కి వచ్చేసరికి, ఏం మిగలదు ఇంకా న్యూక్లియర్ మెంబ్రెయిన్. హెన్స్ ద క్రోమోసోమ్స్ స్ప్రెడ్స్ త్రూ ద సైటోప్లాజమ్ ఆఫ్ ద సెల్. సో మొత్తం పోతే ఆ క్రోమోసోమ్స్ అన్ని సైటోప్లాజం లోపలికి వచ్చేస్తాయి. సో బై ద స్టేజ్ ద కండెన్సేషన్ ఆఫ్ ద క్రోమోసోమ్స్ విల్ గెట్ కంప్లీటెడ్. సో మెటాఫేస్కి వచ్చేసింది అంటే కండెన్సేషన్ ఆఫ్ ద క్రోమోసోమ్స్ అయిపోయిందే అని, ఎందుకంటే అది ప్రోఫేజ్ లో స్టార్ట్ అవుతుంది. సో అది మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏదన్నా చిన్నది ఉంటే అది మెటాఫేస్ లో కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ దే కెన్ బి అబ్జర్వ్ క్లియర్లీ అండర్ ద మైక్రోస్కోప్. ఇప్పుడు మనం క్రోమోసోమ్స్ ని చాలా క్లియర్ గా మైక్రోస్కోప్ లో చూడొచ్చు. సో ఎట్ దిస్ స్టేజ్, సో ఇవి ఇలా కనిపిస్తుంది అనమాట మెటాఫేస్కి వచ్చేసరికి. ప్రోఫేజ్ లో ఇలా కనిపిస్తాయి, మెటాఫేజ్ లో మనకి చాలా క్లియర్ గా క్రోమోసోమ్స్ కనిపిస్తుంది. మెటాఫేజ్ లో ఉండే సెల్ లోనే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉన్నాయి, సైజ్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది అనేది మనం గమనించేది మెటాఫేజ్ లోనే. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడిగారు. మెటాఫేజ్ లో మాత్రమే ఇవన్నీ గమనించగలం. సో హెన్స్ ద క్రోమోజోమ్స్ ఆర్ స్ప్రెడ్ టు ద సైటోప్లాజమ్ ఆఫ్ ద సెల్. బై దిస్ స్టేజ్ ద కండెన్సన్ ఆఫ్ ద క్రోమోసోమ్స్ ఈస్ కంప్లీటెడ్ అండ్ దే కెన్ బి అబ్జర్వ్ క్లియర్లీ అండర్ ద మైక్రోస్కోప్. సో ఏ ఫేజ్ లో మనం క్రోమోసోమ్స్ ని క్లియర్ గా లెక్క పెట్టగలము, క్లియర్ గా చూడగలము అంటే మెటాఫేజ్ లో. సో దిస్ దెన్ ఇస్ ద స్టేజ్ ఎట్ విచ్ మార్ఫాలజీ ఆఫ్ ద క్రోమోసోమ్స్ ఆర్ మోస్ట్ ఈజీలీ స్టడీ. మార్ఫాలజీ అంటే దాని సైజ్, షేప్, లెంగ్త్ ఇవన్నీ. ఎట్ దిస్ స్టేజ్ మెటాఫేజ్ క్రోమోసోమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ టూ సిస్టర్ క్రోమాటిస్ విచ్ ఈస్ హెల్డ్ టుగెదర్ బై సెంట్రోమియర్. సో ఇది క్రోమోసోమ్, ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్. సో రెండు క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఈ సెంటర్ లో ఉండేదే సెంట్రోమియర్. ఆ సెంట్రోమియర్ పక్కన ఒక బల్జ్ లాగా కనిపిస్తుంది కదా, అదే కైనెటోకోర్. సో ఏ స్మాల్ డిస్క్ లైక్ స్ట్రక్చర్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సెంట్రోమియర్ వి కాల్ ఇట్ యాజ్ కైనెటోకోర్. సో దీస్ స్ట్రక్చర్స్ సర్వ్ యాజ్ ఎ సైట్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్ ఫార్మ్డ్ బై ద స్పిండిల్ ఫైబర్స్ టు ద క్రోమోసోమ్స్ దట్ ఆర్ మూవ్డ్ ఇన్ టు ద పొజిషన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సెల్. సో ఈ క్రోమోసోమ్స్ అన్ని ఈ ఇలా స్ప్లిట్ అయిన క్రోమోసోమ్స్ అన్ని ఇలా సెంటర్ లోకి వస్తుంది, ఇలా వస్తుంది. ఇది బిగినింగ్ ఆఫ్ ద మెటాఫేస్ ట్రాన్సిషన్, ప్రోఫేస్ నుంచి మెటాఫేస్ కి వచ్చేటప్పుడు ఇది. ఇది వచ్చి ఎగ్జాక్ట్ మెటాఫేస్, ఇలా సెంటర్ లోకి అలైన్ అయి ఉంటుంది. సో హెన్స్ ద మెటాఫేస్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ఆల్ క్రోమోసోమ్స్ టు లై ఇన్ ద ఈక్వేటర్. సో సెంటర్, ఈ లైన్, ఈ సెంటర్ ని ఈక్వేటర్ అన్నారు. ఈక్వేటర్ విత్ వన్ క్రోమాటిడ్ ఆఫ్ ఈచ్ క్రోమోసోమ్. సో ఒక్కొక్క క్రోమాటిడ్ పక్కన ఒక్కొక్క సెంట్రోమియర్ కైనెటోకోర్ ఉంటుంది. ఈ కైనెటోకోర్ వచ్చి ఈ స్పిండిల్ ఫైబర్స్ తో అటాచ్ అవుతుంది. ఈ స్పిండిల్ ఫైబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ సెంట్రియోల్ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సెంట్రియోల్ దగ్గర నుంచి వచ్చిన మైక్రోట్యూబ్యూల్సే ఈ స్పిండిల్ ఫైబర్స్. ఈ స్పిండిల్ ఫైబర్స్ వచ్చి ఈ సైడ్ ఉండే ఒక క్రోమాటిడ్ యొక్క కైనెటోకోర్ కి అటాచ్ అవుతుంది. తర్వాత ఈ సైడ్ ఉన్న కైనెటోకోర్ వచ్చి ఈ సైడ్ ఉండే సెంట్రియోల్ ద్వారా వచ్చే స్పిండిల్ ఫైబర్ కి అటాచ్ అవుతుంది. సో ఇంకొకసారి ఇక్కడ చూడండి. సో మెటాఫేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటంటే ఈ క్రోమోసోమ్స్ అన్ని ఈ ఈక్వటోరియల్ లైన్ లో ఉండడం, ప్లస్ ఈ కైనెటోకోర్స్ వచ్చి ఈ స్పిండిల్ ఫైబర్స్ తో అటాచ్ అవడం. సో కైనెటోకోర్ ఫ్రమ్ వన్ పోల్ అండ్ ఇట్స్ సిస్టర్ క్రోమాటిడ్ కనెక్టెడ్ టు ఇట్స్ కైనెటోకోర్ టు ద స్పిండిల్ ఫైబర్స్ ఫ్రమ్ ద ఆపోజిట్ పోల్. సో ద ప్లేన్ ఆఫ్ అలైన్మెంట్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఎట్ ద మెటాఫేస్ ఈస్ రెఫర్డ్ యాజ్ మెటాఫైషియల్ ప్లేట్. సో ఈ మొత్తాన్ని, ఈ లైన్ ని మెటాఫైషియల్ ప్లేట్ అంటాం, లేదా ఈక్వటోరియల్ ప్లేట్ అని కూడా అంటారు. రెండు సేమ్, మెటాఫైషియల్ ప్లేట్ లేదా ఈక్వటోరియల్ ప్లేట్. ఇది మెటాఫేస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్, అంటే మెటాఫేస్ లో మాత్రమే చూడగలిగేది ఇది. సో ద కీ ఫ్యూచర్స్ ఆఫ్ మెటాఫేజ్ ఏంటంటే, ఒకటి స్పిండిల్ ఫైబర్స్ అటాచ్మెంట్ టు ద కైనెటోకోర్, ఇంకొకటి క్రోమోసోమ్స్
move to the spindle equator to get aligned along with the metafascial plate through the spindle fibers in the both the poles. This center alignment to plus this spindle fibers kinetochore yokka attachment. These rendu metaphase yokka characteristic features. Metaphase to jarige ee two events. మనకి ఎలాగ లేట్ ప్రొఫేజ్ ఎర్లీ ప్రొఫేజ్ లో టూ ఈవెంట్స్ జరుగుతాయి మేజర్ గా. సో ఎర్లీ ప్రొఫేజ్ లో కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్ జరుగుతుంది ప్లస్ స్టార్టింగ్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్ డీజనరేషన్. ఎండ్ ఆఫ్ ద ఫేజ్ లో వచ్చి మనకి కండెన్సేషన్ అనేది బాగా జరుగుతుంది ప్లస్ ఈ న్యూక్లియర్ మెటీరియల్ అనేది డీజనరేషన్ ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. తర్వాత అనాఫేజ్. సో ఇప్పుడు ఈ క్రోమోజోమ్స్ అనేవి సెంటర్ లో అలైన్ అయిపోయి మనకి టోటల్ గా ఇలా అలైన్ అయిపోయి ఇప్పుడు ఈ సెంటర్ లో ఒక సెల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ 46 సో అస్యూమ్ ఒక 4 క్రోమోజోమ్స్ తో దాని డివిజన్ ని స్టార్ట్ చేసింది అనుకుందాం. సో అప్పుడు ఈ ఈ మెటాఫేషియల్ ప్లేట్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అని అడుగుతారు. ఈ మెటాఫేషియల్ ప్లేట్ లో కూడా 4 క్రోమోజోమ్స్ ఉంటుంది. సో 1 2 3 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ 23 క్రోమోజోమ్స్ తో స్టార్ట్ చేసింది అనుకుంటే సెల్ డివిజన్ ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో తర్వాత అనాఫేజ్. సో ఇన్ ద ఆన్సెట్ ఆఫ్ అనాఫేజ్ అనాఫేజ్ వచ్చేసరికి ఈచ్ క్రోమోజోమ్ అరేంజ్డ్ అట్ ద మెటాఫేషియల్ ప్లేట్ విల్ స్ప్లిట్. సో అనాఫేజ్ అంటే అవే అని గుర్తుపెట్టుకోండి, ఏ ఫర్ అవే. సో అనాఫేజ్ లో ఏం జరుగుతుందంటే ఈ స్పిండిల్ ఫైబర్ ఈ క్రోమాటిడ్ ని ఈ స్పిండిల్ ఫైబర్ ఈ క్రోమాటిడ్ ని పట్టి అటువైపుకి ఇటువైపుకి లాగేస్తుంది. అదే జరుగుద్ది అనాఫేజ్ అంటే. సో ఈచ్ క్రోమోసోమ్ అరేంజ్డ్ ఇన్ ద మెటాఫేషియల్ ప్లేట్ విల్ స్ప్లిట్, సపరేట్ అయిపోతాయి సైమల్టేనియస్లీ అండ్ టూ డాటర్ క్రోమాటిడ్స్ నౌ రెఫర్ టు యాజ్ క్రోమోసోమ్స్ ఆఫ్ ఫ్యూచర్ డాటర్ న్యూక్లియై. మనం ఇక్కడ కలిసి ఉన్నప్పుడు ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్ అని పిలుస్తాం. సో ఇది అనాఫేజ్ లో దేనికి అది స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయిపోయి ఈ సైడ్ వెళ్ళిపోయింది ఈ సెట్ ఆఫ్ క్రోమాటిడ్స్. ఈ సెట్ ఆఫ్ క్రోమాటిడ్స్ అన్ని ఈ సైడ్ వెళ్ళిపోయినప్పుడు కూడా స్ప్లిట్ అయిన తర్వాత వాటిని క్రోమాటిడ్స్ అని పిలవకూడదు, క్రోమోసోమ్స్ అని పిలవాలి. ఎప్పుడు క్రోమాటిడ్స్ అని పిలవాలంటే ఎప్పుడు ఈ రెండు కలిసి ఉన్నప్పుడే వీటిని సపరేట్ గా క్రోమాటిడ్స్ అని పిలవాలి. లేకపోతే అది ఈ సైడ్ వెళ్ళిపోయాక క్రోమోజోమ్స్ అనే దాన్ని రెఫర్ చేయాలి. సో అందుకే ఇచ్చాడు ఇక్కడ నౌ రెఫర్ టు యాజ్ క్రోమోసోమ్ ఆఫ్ ద ఫ్యూచర్ డాటర్ న్యూక్లై బిగిన్ దేర్ మైగ్రేషన్ టువర్డ్స్ ద ఆపోజిట్ పోల్స్. వాటి పోల్స్కి అవి వెళ్ళిపోయాయి. సో ఈచ్ క్రోమోసోమ్స్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఈక్వటోరియల్ ప్లేట్ ద సెంట్రోమియర్ సెంటర్లో ఉండే ఈ కంప్రెషన్ ఉంటుంది కదా. సో ద సెంట్రోమియర్ ఆఫ్ ఈచ్ క్రోమోసోమ్స్ ఈస్ టువర్డ్స్ ద పోల్ హెన్స్ ద లీడింగ్ ఎడ్జ్. సో వెన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద క్రోమోసోమ్స్ ట్రైలింగ్ బిహైండ్ సో యాక్చువల్గా ఇటువైపు వెళ్తూ ఉన్నప్పుడు ఈ రెండు ఆర్మ్స్ వచ్చి ఈ డైరెక్షన్లోనే చూపిస్తూ ఉంటుంది, ఈ రెండు ఆర్మ్స్ వచ్చి ఈ డైరెక్షన్లో చూపిస్తుంటుంది. అప్పుడు స్ప్లిట్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ప్లస్ అనాఫేజ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫాలోయింగ్ కీ ఈవెంట్స్. సో ఇది అనాఫేజ్. సో ఇది ఎలాగంటే ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద క్రోమోసోమ్స్ జరిగిపోయాయి. సో ఈ క్రోమాటిడ్ ఏమో ఈ సైడ్ వెళ్ళిపోయింది, ఈ సెట్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఏమో ఈ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇదేమో ఒక న్యూక్లియస్ లా ఫామ్ అవుతుంది, ఈ సైడ్ ఏమో ఒక న్యూక్లియస్ లా ఫామ్ అవుతుంది. సో అనాఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే సెంట్రోమియస్ విల్ స్ప్లిట్ అండ్ క్రోమాటిడ్స్ విల్ సపరేట్. సెంట్రోమియస్ స్ప్లిట్ అయిపోతాయి, క్రోమాటిడ్స్ అనేవి సపరేట్ అయిపోతుంది. సో సెంట్రోమిడ్స్ మూవ్ టు ద ఆపోజిట్ పోల్స్, ఈ సెంట్రోమిడ్స్ ఆపోజిట్ పోల్స్ కి వెళ్ళిపోతాయి. సో ఏ అంటే అవే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టీలోఫేజ్. సో ఫైనల్ ఫేజ్ ఇది. టీలోఫేజ్ అంటే ఏంటంటే సో ఇప్పుడు అనాఫేజ్ లో ఈ క్రోమాటిడ్స్ ఇటువైపు వెళ్ళిపోయాయి, ఈ క్రోమాటిడ్స్ ఇటువైపు వెళ్ళిపోయాయి. సో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ మైటోసిస్, ఇది వచ్చి ఫైనల్ స్టేజ్ ఆఫ్ మైటోసిస్ అంటే కారియోకైనసిస్ లో ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. సో టీలోఫేజ్ ద క్రోమోసోమ్స్ దట్ హ్యావ్ రీచ్డ్ దర్ రెస్పెక్టివ్ పోల్స్, ఈ క్రోమోసోమ్స్ అనేది ఏ పోల్ కి ఆ పోల్ కి వెళ్ళిపోయినప్పుడు అండ్ దే లూజ్ దేర్ ఇండివిజువాలిటీ. సో ఇవేమవుతాయంటే ఈ టీలో ఫేజ్ వచ్చి ప్రోఫేజ్ కి రివర్స్. ప్రోఫేజ్ లో మనకి ఏం జరుగుతుంది, కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ జరుగుతుంది. ఈ టీలో ఫేజ్ లో డీకండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ జరుగుతుంది, అంటే
ప్రాపర్ గా ఒక చుట్టి ఉన్న ఒక ఉండని మళ్ళీ మనం తిరిగి ఎట్లా ఎట్లా అట్లా పడేస్తే ఎలా అవుతుంది అది ఈటీలో ఫేస్ లో జరుగుతుంది సో నీట్ మళ్ళీ చూడండి ఒకసారి ద క్రోమోసోమ్ దట్ హావ్ రీచ్డ్ టు దేర్ రెస్పెక్టివ్ పోల్స్ డీకండెన్సెస్ అండ్ లూస్ దేర్ ఇండివిడ్యువాలిటీ డీకండెన్స్ అయిపోయి దాని ఇండివిడ్యువాలిటీ అది కోల్పోతుంది సో ద ఇండివిడ్యువల్ క్రోమోసోమ్స్ కెన్ నో లాంగర్ బి సీన్ అండ్ క్రోమాటిన్ మెటీరియల్స్ టెండ్ టు కలెక్ట్ ఇన్ ద మాస్ ఆఫ్ ద టూ పోల్స్ సో మళ్ళీ ఇక్కడ ఈ క్రోమోసోమ్ కాస్త క్రోమాటిన్ మెటీరియల్ గా మారిపోతాయి మారిపోయి సపరేట్ న్యూక్లియస్ లాగా ఫామ్ అయిపోతుంది సో నో లాంగర్ సీన్ అండ్ క్రోమాటిన్ మెటీరియల్ టెండ్ టు కలెక్ట్ ఇన్ ద మాస్ ఆఫ్ ద టూ పోల్స్ దిస్ ఈస్ ద స్టేజ్ విచ్ షోస్ ద ఫాలోయింగ్ కీ ఈవెంట్స్ ఈ టీలో ఫేస్ లో ఏమేమి జరుగుతుంది అంటే ద క్రోమోసోమల్ క్లస్టర్ ఎట్ ఆపోజిట్ స్పిండిల్ పోల్స్ అండ్ దేర్ ఐడెంటిటీ ఈస్ లాస్ట్ యాజ్ డిస్క్రీట్ ఎలిమెంట్స్ అంటే బాగా ప్రాపర్ గా చుట్టి ఉన్నది మళ్ళీ ఎట్లా అంటే అట్లాగా టాంగిల్ అయిపోతుంది సో ద న్యూక్లియర్ ఎన్వలప్ మళ్ళీ వెళ్ళిపోయిన న్యూక్లియర్ ఎన్వలప్ మళ్ళీ ఫామ్ అవుతుంది అరౌండ్ ద క్రోమోసోమల్ క్లస్టర్ మళ్ళీ న్యూక్లియోలస్ గోల్గి కాంప్లెక్స్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది మళ్ళీ ఫామ్ అవుతాయి సో ఫ్రీ ఏదైతే ప్రోఫేస్ లో ఏదైతే జరుగుతుందో దానికి రివర్స్ ఈవెంట్స్ అన్ని ఈ టీలోఫేస్ లో జరుగుతుంది సో ఫైనల్ గా మనకి ఈ కీ ఈవెంట్స్ ఏంటి అని గుర్తుపెట్టుకోవాలంటే మీరు సో ప్రోఫేజ్ అంటే బిగినింగ్ బిగినింగ్ ఏమేం జరుగుతుందో అవన్నీ గుర్తుపెట్టుకోండి ఎం అంటే మిడిల్ అని గుర్తుపెట్టుకోండి ఎం ఫర్ మిడిల్ అంటే ఈ సెంటర్ ఈ క్రోమోజోమ్స్ అన్ని ఎం మిడిల్ అలైన్మెంట్ జరుగుతుంది ఏ అంటే అవే అని గుర్తుపెట్టుకోండి అంటే ఈ క్రోమోసోమ్స్ అన్ని స్ప్లిట్ అయ్యి దేనికి అది దూరంగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఫైనల్ గా టీలో ఫేజ్ టీలో ఫేజ్ అంటే టూ అని గుర్తుపెట్టుకోండి ఈ టీలో ఫేజ్ లో టూ సపరేట్ న్యూక్లియస్ లాగా ఫామ్ అయిపోతుంది అండ్ ఏదైతే ప్రోఫేజ్ లో జరుగుతుందో దానికి రివర్స్ లో టీలో ఫేజ్ లో జరుగుతుంది సో ఇప్పటిదాకా జరిగింది ఇది ఓకే సో ఇక్కడ దాకా స్టాప్ చేస్తాను ఈరోజు మళ్ళీ మీకు నెక్స్ట్ చాప్టర్ లో మిగతా అది కంప్లీట్ చేసేద్దాం నెక్స్ట్ ఇంకా సైటోకైనసిస్ ఉంది సో మైటోసిస్ మియోసిస్ స్టార్ట్ చేయాలి ఇంకా మీకు మైటోసిస్ కానీ క్లియర్ గా అర్థమైతే మియోసిస్ అనేది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి జ్యోతి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాకు సరిగ్గా వినపట్లేదు జ్యోతి నో డౌట్స్ డౌట్స్ ఏంటి ఓకే హేమా నీకు మేడం ఎం ఫేస్ ని డ్రామాటిక్ పీరియడ్ అని ఎందుకు అంటారు ఎం ఫేస్ ని డ్రామాటిక్ అని ఎందుకు అంటారు అంటే దాంట్లో కనిపించే ఈవెంట్స్ జరుగుతుంది ఎందుకంటే మనకి ఆ క్రోమోసోమ్స్ అన్ని ఆ సెంటర్ లో అలైన్మెంట్ అవుతుంది కదా సెంటర్ లో అలైన్మెంట్ అవడం ప్లస్ ఆ స్పిండిల్ ఫైబర్స్ ఆ కైనెటో కోర్ కి అటాచ్ అవడం అవన్నీ కొంచెం చూడడానికి మనకి ఓవర్ గా అనిపిస్తుంది అనమాట అందుకే దాన్ని డ్రామాటిక్ ఈవెంట్స్ అన్నారు మరి మెటాఫేస్ ని ఐడియల్ స్టేజ్ అని ఎందుకు అన్నారు ఏది మెటాఫేస్ ని ఐడియల్ స్టేజ్ అంటే ఇప్పుడు అది సెంటర్ లో అలైన్మెంట్ అయితేనే కదా నీకు స్ప్లిట్ అవుతుంది దేనికి అది స్ప్లిట్ అవ్వాలంటే దాని ఏ పోల్ కు ఆ పోల్ ఉంటే స్ప్లిట్ అవ్వలేదు అది ముందు సెంటర్ కు వచ్చి సెంటర్ కు వస్తేనే నీకు దేనికి అది స్ప్లిట్ అయ్యి దాని ఆపోజిట్ పోల్ కి వెళ్ళగలదు అర్థమైందా దేనికి అది స్ప్లిట్ అవ్వాలంటే అది సెంటర్ లోకి రావాల్సిందే అది జరిగితేనే మనకి స్ప్లిట్టింగ్ అనేది జరగద్ది కాబట్టి అది ఐడియల్ ఐడియల్ అంటే అది కంపల్సరీగా ఉండాలన్నమాట ఓకే ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్ గా ఉంది కదా సరే నేను నేను మీకు మైటోసిస్ గురించి మాత్రమే ఉన్న క్వశ్చన్స్ పంపిస్తాను ఈరోజు
నేను గ్రూప్ లో పెడతాను చూడండి. మ్యామ్ నిన్న ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కావాలని అడిగాను, జ్యోతికి కూడా అదే కావాలి. జ్యోతి చేసింది, చెప్పాను జ్యోతికి. సరే నాకు ఆ క్వశ్చన్ చూసి అదే క్వశ్చన్ జ్యోతి నేను చెప్పింది. ఓకే అమ్మా, నాకు ఒక 1 అవర్ ఆగి ఫోన్ చేయవా? ఓకే మ్యామ్. ఓకే సార్, ఈ రోజుకి క్వశ్చన్ నేను పంపించే క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి, నేను మీకు కీ పంపిస్తాను. మీరు మొత్తం చేసేసాము అని చెప్తే నేను కీ పంపిస్తాను. ఓకే నా జ్యోతి. ఓకే జ్యోతి, సరే నేను నేను ఒక 15 మినిట్స్ లో పంపించేస్తా క్వశ్చన్స్. ఓకే మ్యామ్. ఓకే బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.